లాస్ట్ 5 సంవత్సరాలు పోలీసులు మీరు ఇన్వెస్టిగేషన్కో లేకపోతే క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపేలా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు? జనసేన పార్టీ నాయకులు ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బయటకు వచ్చారా? వాళ్ళు తిన్నారా? వాళ్ళు బొజ్జున్నారా? వీటి మీద ఆలోచించి పోలీసులు కాపలా పెట్టావు తప్పించి ఏ రోజైనా బయటకు వచ్చి అయ్యో అమ్మాయి మీద అది జరిగింది అక్కడ ఎందుకు జరిగింది వాటి మీద ఏ రోజైనా మీరు కాన్సన్ట్రేట్ చేశారా? చేస్తుంటే ఇన్ని జరిగి ఇప్పటికి ఇన్ని జరుగుతుండేవా? మేము ఈరోజు ఆఖరికి మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు తాలూకా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉదాహరణగా తీసుకోవాలి. ఈరోజు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో, గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు తెలియాలి. ఒక చిన్న మన పోలీస్ స్టేషన్స్లోనూ, రైల్వే స్టేషన్స్లోనూ, బస్ కాంప్లెక్స్లోనూ మనం చూస్తాం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తారు. మరి ఇలా సమాజానికి, సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద తెగబడి వెళ్ళే వాళ్ళని, రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదా నీకు? ఈరోజు మళ్ళా తిరిగి కెమెరా సిస్టమ్స్, సీసీ కెమెరా సిస్టమ్ని అన్నింటినీ కూడా మళ్ళా పునరుద్ధరించడమే కాకుండా వాటికి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావాలి. హిందూపూర్లోని సంఘటన జరిగిన తర్వాత మీకు తెలుసా, అక్కడ సీసీ కెమెరాలు కూడా పగలగొట్టినా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని అక్కడ సీసీటీవీ ఫుటేజ్తోనే ఆ నేరస్తుని అతి ఈజీగా పట్టుకునే పరిస్థితి కనిపించింది. అంటే సీసీటీవీ అంత, ఈరోజు నిన్న తెనాల్లో జరిగిన సంఘటనలో కూడా ఇందాక ఎస్పీ గారితో మాట్లాడితే సీసీటీవీలో వాళ్ళని పట్టించినాయండి, నిందితుడిని పట్టించినాయండి అని చెప్పి చెప్పారు. అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సీసీటీవీలే నిర్వీర్యం చేసి మూలబడేసినోడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి నేరాల గురించి, వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన కొత్తగా వెళ్తాడంట, అక్కడికి వెళ్తాడంట. మరి నాగం ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పులివెందుల్లో చంపేశారు కదా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. అప్పుడు నాగమ్మ నీ సొంత నియోజకవర్గం, వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా? కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? నాగమ్ ఇల్లు ఆ, కనీసం వాళ్ళకి న్యాయం జరిగిందా? ఎవడైతే చంపాడో వాడికి శిక్ష పడిందా? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మరి రమ్య నువ్వు తాడేపల్లి నుంచి గుంటూరు ఎంత దూరం? మరి ఆ రోజు ఎందుకు పోలే నువ్వు రమ్య దగ్గరికి, రమ్య వాళ్ళ ఇంటికి? అప్పుడు ముఖ్యమంత్రివి కదా. ఈరోజు అంటే 11 సీట్లు సంపాదించుకున్న ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, ఈరోజు వెళ్తానంటివి. మరి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చట్టాన్ని సంరక్షించుకొని నీ చేతుల్లో పవర్ఫుల్గా ఉండే టైంలో ఎందుకు రమ్యాన్ని హత్య చేసినప్పుడు వెళ్ళలేదు? అనూషాన్ని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? స్నేహలతను హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? అంటే చాలామంది ఇంకా శ్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? డ్రగ్స్తో ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పినప్పుడు ఎందుకు దాని గురించి ఒక రివ్యూ కూడా పెట్టలేకపోయావు? డ్రగ్స్ మీద ఇన్ని సంఘటనలు జరిగి ప్రతిపక్షాలని నీ మీద పడిన రోజు కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇది కాదు అని చెప్పలేకపోయావు? ఈరోజు శవరాజకీయాలు చేయటానికి, మా మీద బురద జల్లటానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వెళ్ళు, వెళ్ళే ముందు నీకు ఆత్మసాక్షి ఏదో చాలా మాట్లాడతావు, నీతి నిజాయితీ ఏదో చాలా మాట్లాడతావు నువ్వు. అలాంటిది ఏదైనా కొంచెం మనసులో ఉంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి కోరిలేషన్ చేసుకో. ఒకసారి అసలు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయావు? ఈరోజు ఎందుకు రాజకీయం చేయడానికి చూస్తున్నావు? అంటే ఇది కేవలం రాజకీయంగా మా మీద బురద జల్లడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావని చెప్పడానికి ఇది క్లియర్ కట్ నిదర్శనం. ఆ రోజు ఇన్ని సంఘటన, అమ్మాయిలు మిస్ అయిపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నాపి ఆయన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశావు. రమ్య అని అమ్మాయిని చంపేసిన తర్వాత చంపిన నిందితుని పట్టుకోండి అని మేము వెళ్తే నా మీద, లోకేష్ గారి మీద కూడా ఆ రోజు కేసులు పెట్టిన, నాతో పాటు చాలా మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. అత్యుత్తమ పోలీసింగ్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంత గొప్పగా జరుగుతూ ఉన్న ఈ వ్యవస్థను, అంత గొప్పగా ఉన్న దిశ యాప్ను తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? నారా లోకేష్, బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి, జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని, పప్పు అని కూడా అంటారు. నిజంగా ఈయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడన్నా దిశ బిల్లును, దిశ ఆపును ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? దిశ ఆపును, దిశ చట్టాన్ని, దిశ ఆపును, దిశ చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధున్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? ఈ బుద్ధి లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్, ఆయనకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇద్దరు కలిసి దిశ యాప్ను కాల్ చేస్తా ఉన్న ఫోటో,
దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో ఇంతటి దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితిను ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఒక వైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏది కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏది కూడా ఇవ్వకుండా పడులు తెరిచేటయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు ప్రతి పిల్లాడికి కూడా నీకు 15000 నీకు 15000 నీకు 15000 నీకు 15000 అన్నాడు బడులకు పంపితే చాలు పిల్లలకని అధికారం లేకొచ్చాడు తల్లులకు పంగనామాలు పెట్టాడు పిల్లలకు పంగనామాలు పెట్టాడు సూపర్ 6 సూపర్ 7 అంటే ఈ మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే 18000 నిండిన ఏ తల్లైనా కూడా 18000 నిండిన ఏ మనిషైనా కూడా అంటే ఆ పిల్లల తల్లులు ఎవరు కనపడినా కూడా నీకు 18000 నీకు 18000 నీకు 18000 నీకు 18000 అని చెప్పాడు చివరికి అది మోసం చేశాడు ఆ ఇంట్లో పిల్లల తల్లు ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మని కనపడితే అంటే ఈ వయసులో ఉన్న పెద్దమ్మని కనపడితే 50 ఏళ్లు దాటిన వయసులో ఉన్న పెద్దమ్మని కనపడితే నీకు 48000 నీకు 48000 నీకు 48000 అని చెప్పాడు దాన్ని మోసం చేశాడు అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మోసంగా అబద్ధంగా ఒక వైపున అక్క చెల్లెమ్మల నీరు గారుస్తూ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద ఏప్రిల్ మాసంలో కట్టాల్సిన సున్నా వడ్డీ సొమ్మును కూడా మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్ లోనూ కట్టే పరిస్థితి సున్నా వడ్డీ కోసం పొదుపు సంఘాలకు ఇచ్చే పరిస్థితి అది కూడా పూర్తిగా ఎగరగొట్టేసి ఇవ్వకుండా అక్క చెల్లెమ్మలందరిని కూడా మోసం చేసి రోడ్డున పడేసిన ఈ చంద్రబాబు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా చివరికి అదే స్థానంలోకి దిగజారిపోయి అక్క చెల్లెమ్మని రాష్ట్రంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ జరిగిన ప్రతి ఘటనలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పండి జరిగిన ప్రతి బాధితుల దగ్గరికి కూడా మంత్రులను పంపించి ప్రతి బాధితుడికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్ రేషియా డబ్బిచ్చి ఇటువంటి తప్పులు ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు ఈ జరిగిన ఈ ఘటనల్లో ఈ జరిగిన ఈ ఆరు ఘటనల్లో ఈ జరిగిన ఈ ఆరేడు ఘటనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి తోడుగా ఉంటుంది కనీసం చంద్రబాబు నాయుడుని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకొని మీరేం చేయగలుగుతారు అని చెప్పి ముందుకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం